తమోగుణం. వాట్ ఈస్ ద తమోగుణం? నేను మాత్రమే తినాలా, నేను కంఫర్ట్గా ఉండాలి, నాకు పెద్ద టేబుల్ కావాలా, నా టేబుల్ ముందు ఒక 50 మంది కూర్చోవాలా, నా డైనింగ్ టేబుల్ ముందు మొత్తం ఒక 50 మంది 60 మంది కూర్చొని తినాలా, మొత్తం రిచ్నెస్. ఎవరయ్యే సొమ్ము? పబ్లిక్ సొమ్ము. ఆయనది కాదు కదా. దిస్ ఈస్ ద కాల్డ్ యాజ్ వాత గుణం. వాత గుణంలో ఇదో ప్రాబ్లం ఉంటుంది, చెప్తున్నారు, ప్రాక్టికల్గా ఆలోచించారు, మార్కెట్ ఏం జరిగేది సంబంధం ఉండదు. ఆ నెక్స్ట్ ఏంటిది, ఏమన్నా అంటే కైకు అంటారు, నీకేమరకాని అంటారు, లాస్ట్ చెప్పేదంతా అబద్ధము. ఎంత అబద్ధం అంటే అప్పటిదప్పుడే, నేను ఎప్పుడన్నా ఏ ఊకవా రాహుల్ కూర్చో అంటాడు ఏమన్నా అంటే, ఇక అంతే. నెక్స్ట్ వాతం ఉన్న వాళ్ళు అప్పుడే పొద్దున ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, రాత్రి ఒక మాట చేంజ్. నేను ఎప్పుడన్నా ఆ ఫీల్ కూడా ఉండదు, అంటే మొహంలో నేను అబద్ధం ఆడుతున్నానే ఆ ఫీల్ కూడా రాదు. సో ఇది వాతం ఉన్నటువంటి లక్షణాలు. అందుకే వాతం ఉన్నవాళ్ళు కండ బట్టి ఉండరు, శరీరంలో కండ ఉండదు, సన్నగా ఉంటారు. బరువు మ్యాక్సిమం 40 కిలోలు, వాళ్ళ ఏజ్ ఎంత? 40-45 కిలోలు. మీరు, నేను పేర్లు చెప్పదు, ఇదంతా రికార్డ్ అవుతుంది. అంటే ఇవి బంద్ చేస్తే నేను నా విశ్వరూపం చూపిస్తా, కానీ అవి మళ్ళీ నేను మళ్ళీ నెక్స్ట్ బతికి ఉండాలి కదా. పెద్ద సీట్లో ఉంటారు, ఎందుకంటే లాక్కుంటారు కాబట్టి, కుర్చీ లాక్కుంటారు వీళ్ళు. లాక్కు ఎందుకంటే వీళ్ళు కిందికి వెళ్ళి పుల్లలు పెట్టి లాక్కునే తత్వం. అంటే డేర్గా కత్తులతోటి ఫైట్ చేసి లాక్కుంటున్నాము, రజోగుణం. కానీ ఈ తమ గుణంలో వాళ్ళు ఏం చేస్తారు, ఎంతసేపు కుట్ర కుతంత్రము లేకుండా అన్ని మోసము, జిత్తుల మారి నక్కతనము. సో వీళ్ళకు బరువు ఎంత ఉంటుంది, శరీరము మ్యాక్సిమం 40 కిలోలు. 40-45 కిలోలు ఒక గొప్ప ఒక ఇప్పుడు అన్న పెద్ద ఆయనకు 15 ఏళ్ళ కింది పోండి, ఓ 30 ఏళ్ళ కింద ఆయన ఫోటోలు చూడండి, మొత్తం ఒక 40 కిలోలు ఉన్నాడు. ఇది వాతతత్వం. వాతతత్వం ఉన్న ఇప్పుడు కొంచెం ఒక అంటే ఏజ్ వచ్చినాక ఫ్యాట్ వస్తుంది కదా, అట్లాగా చిన్నప్పటి నుంచి వీళ్ళు సన్నగా ఉంటారు, చాలా సన్నగా ఉంటారు, కండనే ఉండదు, ఎంత తిన్నా కూడా ఏమి లేనట్టే ఉంటుంది. కానీ ఇంత తింటారు, మీరు అబ్జర్వ్ చేయండి ఎవరినన్నా. అయితే కొందరు బాగా లావుగా ఉంటారు కదా, అయ్యా నేను అసలు తింటలేను అయ్యా అని అంటే మనం నమ్మం, కానీ రియల్ అది. వాళ్ళు గింతే తింటారు, అయితే గింతే తింటారు కదా వాళ్ళు, పాపం ఇంత తినరు, అయితే వాళ్ళు లావుగా ఉంటారు. ఎందుకంటే చెప్తా నెక్స్ట్. సో మీరు ఇప్పుడు అర్థం చేసుకోవడానికి నేను మీకు అయితే ఇంకా ఫాస్ట్గా అర్థమవుతుందని చెప్తున్నా. వాతము అనేది ఇక్కడ ఉంది. సో ఇది వాతము, అందుకే వాయువు. ఈ వాయువు అంటే చంచలంగా ఉంటారు, పొద్దున ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, రాత్రి ఒక మాట. నిన్న అయిపోయింది, నిన్న మళ్ళీ ఇలా కొత్తది, రేపు ఇంకా కొత్తది, ఎవ్రీడే కొత్తది, పాతది పక్క. సాధ్యాసాధ్యాలు కూడా ఆలోచించారు, మాటిచ్చేటప్పుడు కూడా అయిపోతుంది చలో చేద్దాం, అది అసలు నోరా తాటిమట్టనా అనిపిస్తుంది, కానీ అసలు సాధ్యమా? ఏదో బంధు అని పెట్టారు, బంధు, ఆ బంధు, ఈ బంధు, ఏ బంధు లేదు, బంధు మొత్తం బంధు. సో ఇది మరి ప్రాక్టికల్గా ఆలోచిస్తారా? ఆలోచిస్తారు వాళ్ళు, తెలుసా చాలా టెక్నాలజీ ఉంటుంది, ఆలోచిస్తారు. కానీ ఎవడేమనుకుంటారు, అంటే సిగ్గు, శరం, మానం, అభిమానం ఏదన్నా అనుకుంటారా? ఇది ఉండదు అన్నట్టు వాళ్ళకు బేసిక్స్. ఇక రజోగుణం వల్లనేమో దూరం నుంచే తిట్టలేము, ఏమో అన్నవాట స్టార్ట్ చేస్తాడు, నేను ఎప్పుడన్నా అంటే అట్లా పోయిటోని కూడా పట్టుకొని గెలికి, ఏమో అన్నవాటరా వాళ్ళతోటి, అదే నేను అనలేదు అంటే వినాడు. ఈ రజోగుణం ఉన్నవాళ్ళు, పిత్తంలో ఉన్నవాళ్ళు గెలికి పంచాది పెట్టుకుంటారు, అంటే ఎంతసేపు పంచాది కావాలి వాళ్ళకి. అయితే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు వాళ్ళు, స్ట్రైట్, మొహంలో మొహం ముందు మాట అనొద్దు, వెనకకు కూడా అనొద్దు. ఇది రజోగుణంలో ఉన్న మెంటాలిటీ. ఇక సత్వంలో ఉన్న మెంటాలిటీ ఏంది, నువ్వు ఎన్నన్నాను హోల్డ్ చేస్తారు, భరిస్తారు, ఫస్ట్ టెంప్ట్ గారు అసలే చూస్తారు 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 చూస్తూనే ఉంటారు. సో భరించడము, ధరించడము, నాలెడ్జ్, ఆ యొక్క కెపాసిటీ, సో ఇది సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉంటుంది. సో భారతదేశము సత్వగుణంలో ఎక్కువగా ఉన్నటువంటి దేశం. వేరే దేశం వాళ్ళని చూడండి, అబ్జర్వ్ చేశారా? వేరే దేశంలో ఇప్పుడు ఒక దేశం పేరు చెప్పండి, ఏదన్నా ఏదైనా ఒక దేశం పేరు చెప్పండి. అమెరికా, వెరీ గుడ్, మంచిది. అమెరికా దేశస్తులు అందరూ తమో గుణంలో ఉంటారు. వాళ్ళు నేను బాగుంటే చాలు, నేను 100 బకెట్ల స్నానమైనా చేస్తా, నేను నా ఆఫీస్కు 500 కిలోమీటర్లు పోయేస్తా ఆఫీస్కు. అంటే పోయేటప్పుడు 500 కిలోమీటర్లు పోతాడు, వచ్చేటప్పుడు 500 కిలోమీటర్లు వస్తాడు, ఒకడే కారులో, భార్య ఒక కారు, భర్త ఒక కారు, పిల్లలు ఒక కారు. అంటే మరి డీజిల్ పెట్రోల్ ఇష్టం నట్టు వాడతా, ఇష్టం అంటే నేషనల్ రిసోర్సెస్ చాలా వ్యాస్ట్గా వాడతాడు. కానీ తను నేను పుట్టిందే వాటిని అనుభవించడానికి అని అనుకుంటాడు, ఇది తమో గుణం. సో రాజసిక గుణం ఏంటి వాళ్ళకి ఇంకెక్కువ, వాళ్ళకి రాజసిక గుణం.
మేము రాజులము, మేము వైట్ పీపుల్, మేము భారతదేశమే కాకుండా ప్రపంచానికే మేము రూలర్స్ము, మా కిందనే మిగతా సబార్డినేట్స్ అంటే సెకండరీ సివిల్స్ అంటారు, సివిలైజేషన్ అంటే వాళ్ళందరూ నెక్స్ట్ అనమాట. మా నల్లగా ఉన్న వాళ్ళు, కొంచెం కలర్ చామన ఛాయగా ఉన్న వాళ్ళందరూ మాకు బానిసలు, పుట్టుకతోటే ఈ లక్షణాలు ఉంటాయి వాళ్ళకు, అందుకే వాళ్ళని అబ్జర్వ్ చేయండి. సో వాళ్ళ యొక్క తత్వం అట్లా ఉంటుంది. సో మిగతా రజోగుణం ఉన్న వాళ్ళు ఎక్కడ పడేపేరు, ఇక ఈ పాకిస్తాన్ వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, లేకుంటే ఇరాన్, ఇరాక్, ఎంతసేపు తినాలే ఏది ఒర్రాలే, తినాలే ఒర్రాలే. సో నెక్స్ట్ ఏంటిది, ఇంకేం ఉండదు. వీళ్ళ యొక్క మెంటాలిటీ అదే పని. ఇక సత్వగుణంలో ఉన్నటువంటి మెంటాలిటీస్ మెయిన్ భారతదేశం ఉన్నటువంటి పక్క కాంబోడియా ఇవన్నిటువంటి దేశాలన్నిట్లలో సత్వగుణం ఉంది. ఇప్పుడైతే పాకిస్తాన్ చెప్పాం కదా, రజోగుణం ఉంది. నేనే బతకాలే, ఇంకెవడు బతకద్దు. ఫస్ట్ అమెరికన్స్ ఏంది, నేను బతకాలే, మిగతా వాళ్ళందరూ నాకు పని చేయాలి, సాకిరి చేయాలి. అమెరికన్స్ వీరాలను చంపడు, బానిసల్లాగా తయారు చేసుకుంటాడు, యుద్ధం గెలుస్తాడు, మోసం చేస్తాడు, చెప్పిన కదా, మోసం చేస్తాడు, యుద్ధం చేస్తాడు, బానిసల్లాగా మార్చుకొని పని చేయించుకుంటాడు. ఇది అమెరికన్స్ ఈస్టర్న్ యొక్క మెంటాలిటీస్. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇటువంటి ఏది, ఇప్పుడు నేను చెప్పినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉష్ణమండల దేశాలు. అంటే వాళ్ళు ఎంతసేపు తిందాం, తాగుదాం, ఎగురుదాం, జల్సా చేద్దాం, వేరేగా ప్రొడక్టివిటీతో సంబంధంలా ప్రొడక్టివిటీ నిల్. నెక్స్ట్ ఇక మనకు మన దేశం ఎంతసేపు ప్రొడక్టివిటీలు ఆలోచిస్తాం మనం. మీరు చూడండి, ఇంత ఒడ్లు నానిపోయి రోడ్డు మీద ఉన్నారు, వాళ్ళు ఏమైనా హెజిటేషన్ చేస్తున్నారా అండి? హర్తాళ్ళు, నిరసన దీక్ష, రోడ్లు దొవ్వడాలు, మొత్తం అన్ని కాలబెట్టడాలు చేస్తున్నారా రైతులు? వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి? సరే ఈసారి కాలేదు, నెక్స్ట్ అయినా మేము పండిస్తాము, భగవంతుడు ఇట్లా అనవసరంగా ఏది వర్షం ద్వారా తీసుకుపోయిండు అని అంటున్నాడు, కానీ ఎవరినైనా నిందిస్తున్నారా వాళ్ళు? దిస్ ఇస్ కాలే సత్వగుణం. అదే ఊరంతా ఊరందరూ కలిసి రోడ్లు దొవ్వినారు అనుకో, మొత్తం గవర్నమెంట్ ఆస్తులన్నీ ధ్వంసం చేశారు అనుకో, అవన్నీ జరుగుతున్నాయి వేరే దేశాలల్లో. ఇక్కడ ఇప్పటి వరకు గవర్నమెంట్ ఆస్తులను ఎప్పుడైనా ధ్వంసం చేసినామా? రైలు లేట్ వస్తే రైలు పట్టాలు బీగినామా మనం? అంటే మన యొక్క మెంటాలిటీ ఏంటంటే ఓర్చుకుంటాం, చూద్దాం, నెక్స్ట్ చూద్దాం అనేటువంటి తత్వం ఉంటుంది. సో వాతపిత కఫాలంటే అర్థమైంది కదా. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ఆయుర్వేదం అన్నారు కదా. యా ఇప్పుడు మీరు అన్నారు కదా అశ్విని కుమార్లు, అడ్వకేట్ గారు, మీ గురించే చెప్తాను ఇప్పుడు. సో భగవంతుడైన ధన్వంతరి భగవానుడు ఈ యొక్క ఆయుర్వేద విద్యను బ్రహ్మకి ఇచ్చాడు. ఫస్ట్ బ్రహ్మ నుంచి దక్ష ప్రజాపతికి వచ్చింది, దక్ష ప్రజాపతి నుంచి అశ్విని కుమారులు వచ్చారు. అశ్విని కుమారులు ఇద్దరు ట్విన్స్, వాళ్ళు దేవతలకు డాక్టర్లు, మనుషులకు కాదు, వాళ్ళు దేవతలకు డాక్టర్స్, ఫస్ట్ డాక్టర్స్ అన్నమాట వాళ్ళు. ఏది అశ్విని కుమారులు, వీళ్ళు ఇంద్రునికి ఇచ్చారు ఈ నాలెడ్జ్ను. ఇంద్రుడు వచ్చి ముగ్గురికి ఇచ్చాడు, వీళ్ళు మనుషులు అన్నమాట, ఆత్రేయ, భరద్వాజ, పరంపర. మీరు తెలుసా పరంపర అంటే? పీడి వారసత్వం. ఆత్రేయ మహాన్ ఋషికి, భరద్వాజ మహర్షికి ఇచ్చాడు ఒక పరంపర. రెండో పరంపర ధన్వంతరి పరంపర, ఇదొక పరంపర. మూడవ పరంపర కాశ్యప మౌని పరంపర. ఈ మూడు పరంపరలు వచ్చాయి మనకి భూమి మీదకి. భూమి మీదకి ఎట్లా వచ్చింది ఆయుర్వేదము? ఇట్లా వచ్చింది.